ఈ ఉదయ కాలమున ప్రభు సన్నిధిలో మనం దేవుని వాక్యమును ఆ కాలాలు ఆ ఋతువులు ఆ వాతావరణాలు బట్టి నీ వాక్యముతో ప్రజలను పోషించాలని మేము గత కాలంలో విన్నాం. ఎలాంటి పరిస్థితులలో ప్రజలు ఉన్నారో వారికి తగిన వాక్య భాగంలో నేను మేము ఆదరించబడి బలపరచబడేదానికి ఎదుగుదల కొరకు అయ్యంకదాసునైనా ఈ మాటలు మా గమనానికి తీసుకొని వచ్చినావు. ఈ ఆత్మ సహాయంతో ఈ మాటలు మేము వర్ణించి మయపరిచి నిన్ను ఆరాధించి స్తుతించి కుంగిపోయిన వారు లేపబడి బలహీనతలు బలపరచబడి మా తండ్రి పైన మహిమైశ్వరంతో చూస్తున్న శక్తిని ప్రభావం ద్వారా మేము ఆదరించబడినట్టు కృపను గ్రహించి ఇక్కడ దూరంలో ఎక్కడ ఉన్నప్పటికీ మా ప్రియులందరితో మా నీ ఆత్మతమం ఐక్యపరచుకొని పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. యోనా గ్రంథం ఎన్నో మాటలు మనం విన్నప్పటికీ అయితే ఆ సత్యములు మనము ఇంకా ఎన్నో తెలుసుకునేటువంటి ఉంటాయి. కాబట్టి యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఈ వాక్య భాగము ధ్యానించేటప్పుడు ఏమిటంటే నేను ఉపద్రవంలో ఉన్నాను. యోనా చెప్తున్నాడు మనమున్నటువంటి పరిస్థితులు మన వాతావరణము మనం జీవించేటువంటి ఉపద్రవం లాంటి పరిస్థితుల్లో చావు బతుకులలో ఉంటున్నాను. ఈ పరిస్థితులను బట్టి సంఘము ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని గ్రహించి దేవుని అడిగి వారికి తగిన వాక్యమైన ట్రీట్మెంట్ ఆ బలహీనతలకు బలపరచబడేదానికి దైవ సేవకులంగా అటువంటి ట్రీట్మెంట్ వాక్యమైన ట్రీట్మెంట్ వాళ్ళకు ఇవ్వాలని భక్షింగన్న దైవజనుడు చెప్పేవాడు. అయితే సంఘము పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దాన్ని గ్రహించి అంత సత్యముతో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఈ కృపాకాలంలో నాలాంటి వాడు అయోగ్యుడు అందజేయలేకపోయినప్పటికీ ఏదో నేను ఒక గ్రామంలో సేవ చేస్తున్నప్పటికీ నేను విని నేర్చుకొని ఏది అనుభవించినా సత్యాలు కొన్ని పంచుకుంటూనే ఉంటున్నాను. దయచేసి విని మాతో ప్రార్థించుదని మేము మీతో మీరు మాతో సంబంధం కలిగి ఉండేదాని కొరకే ఈ సత్యాలు మీకు ఎంత చేస్తున్నారు. మేము అనేక యోగ్యతలు కలిగిన వాళ్ళమేం కాదు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు మేము ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ దినాల్లో ఉండే పరిస్థితులు ఉపద్రవములు అనగా చావు బతుకులలో మనమందరం కూడా పరిస్థితులలో మనం వెళుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు దేవుడు యోనాను ఎట్లా ఆ ఉపద్రవం నుంచి ఆయనను తిరిగి లేపి మహిమకరంగా వాడుకున్నాడో ఆ అనుభవాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటే మంచిదని ప్రభు ఈ తలపు నా గమనానికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి యోనా నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు నినెవే పట్టణానికి వెళ్ళి వాక్యం బోధించమని చెప్పినప్పుడు ఆయన తార్సు పట్టణానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేసినాడు. మద్రాధ్యాయంలో ఉంది. కాబట్టి మనందరం కూడా యోనాలాగు అనేక విషయాల్లో ఒకటి చేయమంటే ప్రభు మనం ఒకటి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారిని మనందరిలో అటువంటి బలహీనతలు అటువంటి కోరికలు కూడా ఉంటున్నాయి. ఒకటి చేయమంటే ఒకటి చేసేదానికి ఆశిస్తాము ఇష్టపడతాం. అయితే అటువంటి బలహీనతలు యోనాలో ఉంటున్నాయి మనలో కూడా ఉన్నప్పటికీ అటువంటి బలహీనతలో యోనా ఆయన ఎల్లమైన స్థలానికి వెళ్లకుండా ఆయన తార్సిషుకు ప్రయాణమై ఓడలో బయలుదేరిపోతున్నప్పుడు గొప్ప ఉపద్రవం సంభవించింది ఆ ఓడలో. ఆ ఓడలో ప్రయాణికులందరూ కూడా ఏం చేశారంటే ఈ సముద్రము అలల చేత పొగుచున్నది కాబట్టి ఏమిటి అని ఆ ప్రజలందరూ కూడా చాలా కలవరపడిపోయినారు. అప్పుడు ఆ సమయంలో మొదటి అధ్యాయం 11వ వచనంలో మా మీదికి నిమ్మలించినట్లు మేము మీకేమి చేయవలనని అతని అడుగగా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను సంభవించిందని నాకు తెలియను, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా కనిగారు. అయ్యా ఎవరిని బట్టి తెలిసిందో ఈ యొక్క ఉపద్రవము ఓడ మునిగిపోయినటువంటి పరిస్థితులు అంటే ఆయన ఏం చెప్పిందంటే వీరిని బట్టి వారిని బట్టి కాకుండా నన్ను బట్టి ఇచ్చిందని చెప్పేసి ఆయన యథార్థంగా ఒప్పుకున్నాడు. కొన్ని పర్యావులు కొన్ని ఏళ్ళ క్రితం భక్సింగన్న గారు మేము అక్కడ 40 ఏళ్ల క్రితం ఫిబ్రవరిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిస్థితులు ఫిబ్రవరిలో మన సేవలో ఇటువంటి జరుగుతున్నాయి, ఎందును బట్టి ఎవరిని బట్టి ఇవి సంభవించినాయి మనం ప్రార్థిస్తామన్నప్పుడు ఆ పెద్ద దైవజనుడు అనేవాడు నన్ను బట్టే ఉపద్రవం వచ్చిందని ఆయన ముందు ఒప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక తర్వాత ఒకరు కూడా ప్రార్థన చేసినాం. కాబట్టి అది మంచి దైవికమైన లక్షణం. మన ఉపద్రవాలు వచ్చినప్పుడు మనల్ని బట్టి కూడా కొన్ని జరుగుతుంటాయని
మన ద్వారా ఇది ఇట్లా జరుగుతున్నదని ఒప్పుకోవడం కూడా అది మంచి లక్షణం. ఆయన ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే సముద్రంలో పడవేసిరి. చూడండి ఇక్కడ మొదటి అధ్యాయం 17వ వచనంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి అనగా ఉపద్రవం కూడా కదిలిపోతుంది కాబట్టి నన్ను పడవేయమని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన పడవేసినప్పుడు ఆయన పడవేయగానే సముద్రం పొంగు అణిగను. చూడంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్న ప్రభు అణిగిపోయాను. 16వ వచనం మొదటి అధ్యాయం 16వ వచనంలో ఇది చూడగా ఆ మనుషులు యెహోవా మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలు చేసిరి. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఈ సముద్రంలో ఈయన ఉయ్యాల పడవే కానీ మాకు కొంత నిమ్మలం కలిగిందని చెప్పి వాళ్ళు దేవుని స్తుతించారంట. వాళ్ళు ఓడలోని వారు స్తుతించినారు. ఇప్పుడు యోనా సముద్రంలో పడవేయబడ్డ ద్వారా ఆయన గతి ఏం సంభవిస్తుంది? 17వ వచనం మధ్యాధ్యాయం 17వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగివేశను. యెహోవా నియమించగా యోనా 3 దినములు మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఈ సముద్రంలో పడవేయగానే సముద్రము చాలా పెద్దది, భూమి కంటే కూడా ఒక సముద్రము చాలా పెద్దది, నీరు ఎక్కువగా ఉన్నది. అయితే ఇంత పెద్ద సముద్రంలో యోనాను అక్కడ పడవేయగానే ఈ చేప మత్స్యం అనేటువంటిది ఎక్కడ ఉంటుందో, ఎంత దూరంలో ఉంటుందో చూడండి. వెంటనే ఆయనను ప్రమాదం నుండి కాపాడేదాని కొరకు ఆ మత్స్యం అనేది ఇంత ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ దేవుడు ఆ మత్స్యమునకు శాపకు ఆజ్ఞాపించినాడు. ఇదిగో నా సేవకుడు ఇదిగో సముద్రంలో ఇప్పుడు మునుగుతూ అలంతో ఉంటున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి అతన్ని భద్రపరచబడగానే ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞకు లోబడి ఆ చేప కొన్ని సెకండ్లలో వచ్చి ఆ సముద్రంలో ఆయన కడుపులో ఆయన మింగి భద్రపరుచుకున్నాడు. ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు చూడండి. ఈ చేపలు అనేటువంటి ఈ జాలరులు రాత్రంతా ప్రయాసపడినప్పటికీ కొన్ని పర్యావరణ వాళ్ళ వలలో పడడం కష్టం, వాళ్ళ ప్రయాసం వ్యర్థమవుతుంది. అయితే దేవుడు సృష్టికర్త కాబట్టి చేపలను సూర్యుని చంద్రుని సముద్ర మత్స్యములను ఇవన్నీ మానవుల వాళ్ళకన్నీ నియమించినాడు, పుట్టించినాడు, ఇవి మన అక్కర్ల కొరక ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు చేపను ఆజ్ఞాపించగానే ఆ చేప వెంటనే ప్రభువుకు లోబడి వచ్చి ఆయనను గర్భంలోనికి లోపలికి మింగివేసి భద్రంగా పెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఏమిటంటే కనుక ఎన్నో ఏళ్ళ క్రితమైన సృష్టించినటువంటి చేప అది ఎట్లాగుంటుందో మనకు తెలియదు. ఈనాటి వరకు ఈ సాదృశ్యంగా భూమి మీద సముద్రంలో కొన్ని చేపలు ఉంచినాడు, అవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ వర్తమానం తెలియపరచక ముందు ధ్యానిస్తుంటే నా గమనానికి ఈ ఉదయకాలమున సముద్రం నుండి చాలా మంచి గొప్ప చేపలు మా ఇంటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మంచి చేప, ఈ చేపల్లో కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క చేపకు ఒక పేరు, ఈ చేపను ఈ దినము రేపు కూడా మీరు ఉపయోగపరచుకోవచ్చు, ఆరోగ్యకరమైన చేప అన్నప్పుడు మేము దాన్ని అంగీకరించాము. నేను అనుకున్నాను ప్రభువా ఈ యోనా చేప గర్భంలో ఉన్నటువంటి సందర్భం నేను మాట్లాడుతుంటే ఈ చేపను కూడా మా ఇంటికి సముద్రంలో ఉన్నటువంటిది అది ఆజ్ఞాపించి ఈ ఉదయకాలమున ఈ ఆదివారమున మేము దాన్ని ఉపయోగపరచుకునేదానికి నువ్వు ఆజ్ఞాపించి పంపించినావు. నువ్వు అద్భుతమైన దేవుడు, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా. ఈ తలంపు ధ్యానించుట ఈ చేపల గురించి ఈ తలంపుల గురించి ఇది సూచనగా నా మధ్యకి పంపించినావు కాబట్టి ఇది నీ చిత్తమే అని నేను ఈ తలంపులు మీతో పంచుకుంటున్నాను. ఇది ఒక సూచన. కాబట్టి ఈ చేప ఈ గర్భములోకి వచ్చేసిన తర్వాత రెండవదిగా అది చేప గర్భంలో ఉంటుంది, అది పాతాళంలోనికి వెళ్ళి కింద భాగంలో కూర్చొని నాచులో 3 దినములు యోనాను భద్రపరుస్తుంది. అనగా చేపకు ఆజ్ఞాపించినాడు నీ గర్భంలో ఉంచుకుందు కానీ నువ్వు ఏమేమి కానీ ఆయనను జీర్ణం చేసుకోకూడదు, ఆయనను ముట్టకూడదు, ఆయనను నువ్వు ఏ హాని కలిగించకూడదు. నువ్వు అగాధ స్థలంలోకి పోయి కింద నాచులో ఉన్నప్పటికీ ఈయనను భద్రపరచమని చెప్పగానే ఆ చేప 3 దినములు యోనా చేప గర్భంలో ఉంటున్నాడు. చూడండి అప్పుడు ఆ 2వ అధ్యాయము ఆ మత్స్యము గర్భంలో నుండి
యోనా యెహోవాకు ప్రార్థించగా నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మొరపెట్టెను. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను చాలా ఉపద్రవములలో ఉంటున్నాను, అనగా ప్రాణభయం లాంటి పరిస్థితుల్లో ఉంటున్నాను, నా శ్వాస కోసములు ఊపిరాడడం లేదు, ఈ మూడు దినములను నా కడుపులోనికి ఆహారం లేదు, నాకు మంచి గాలి లేదు, నేను ఈ పాతాళములో ఈ నాచులో అగాధమైనటువంటి స్థలములలో ఉంటున్నాను, ప్రభువాలను కలికరించు నన్ను రక్షించమని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఉపద్రవమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఏమిటంటే మనుషులము కొన్ని పర్యాలు కలర్ పడుతున్నాం, ఉపద్రవములనగా ప్రాణాపాయములైనటువంటి దినములు, బయట నుంచి దూరం నుంచి ఏ ప్రజలు వచ్చినా బయటికి వెళ్ళినా కానీ వార్తల్లో కానీ ఫోన్లో కానీ ఇదిగో ఈ రీతిగా ఇక్కడ ఇది ఈ అపాయం జరిగింది, వీళ్ళు చనిపోయినారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ప్రాణవాయువు అందలేదు, ఈ సిలిండర్లు ఈ యొక్క ఆక్సిజన్ రాలేదు, ఈ ప్రమాదం జరిగినారు, ఇక్కడ చనిపోతున్నారని ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మన దేశంలో మన ప్రాంతంలో మన చుట్టూ ఉన్నవారు అనేకుల గురించినటువంటి ఉపద్రవంతో ఉన్నటువంటి వార్తలు వింటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ దినములలో మనం కూడా మట్టి పురుగులు లాంటి వాళ్ళం. మనం ఎటువంటి వారు అంటే మన శ్వాస కోశములు కూడా బలహీనమైనటువంటి. యోబు 7:3 రాత్రిలో నేను పండుకొని అటు ఇటు పొడు చుట్టిని, నాకు ఆయాసంతో నియమించబడిన దినాలు ఉంటున్నాయి. ఆ దినముల్లో నుంచి ఈ ఆయాసం అనేటువంటిది మానవునికి మానవుని శరీరంలో ఇది ఒక బలహీనతగా అమర్చి పెట్టినాడు. ఎన్నో బలహీనతలు అదే ఒకటి. ఇప్పుడు ప్రాణవాయువు అద్దలేదు నాకు, ఎక్కడ నుంచి ఆక్సిజన్ ఆయనకు పంపించారు? మనం పరీక్షించుకుందాం. దైవజనుడు భక్షి గారు ఈ సత్యములు పలువారు వర్ణిస్తా వచ్చేటటువంటి వాడు. కొన్ని యుగాల క్రితం నుంచి కూడా మానవుడు ఎట్లా కాపాడినాడు, యోనా చేప గర్భంలో ఉన్నప్పుడు 3 దినములు ఆయనకు ఆక్సిజన్ అట్టపోయింది, ఆయనకు ఆహారం ఎవరు పంపించినారు, ఆయన పండుకొని నిద్రపోయేదానికి ఆయనకు మంచి పడక లేదు, లేకపోతే ఈ దినాల్లో ఉన్నట్టుగా మంచి ఫ్యాన్లు ఏసీ ఆరోగ్య సూత్రాలు లేవు, ఆయన చేప మత్స్య గర్భములో అటు పొల్లుచు ఇటు పొల్లుచు తన ప్రార్థనా జీవితము తన కన్నీ జీవితము తనకు బోర్పెట్టుకునేటువంటి నిజమైన ప్రలాపించేటువంటి ప్రార్థన జీవితము ఆయనకు దేవుడు పంపించు ఆయన సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఈ మాటలు చెబుతూ భక్షింగన్న గారు చాలా మాటలు ఉపమానం చెప్పేవాడు. చాలా మంది బైబిల్లో ఉండేవారు నమ్మరు, యోనా పోయి చేప గర్భంలో ఉందని ఇప్పుడు రాస్తే నేను నమ్మినాను. ఇదే మాట బైబిల్లో గనక యోనే చేపను మింగినాడు, యోనా చేపను మింగి జీవిస్తున్నాడు అని చెప్తే నేను బైబిల్లో ఉన్న మాటలు నేను నమ్ముతాను. అయితే యోనా చేపను మింగలేదు కానీ యోనాను శాప మింగింది, ప్రాణవాయువు ఇచ్చి కాపాడినాడు. ఎట్లా కాపాడినాడు? యెషయా గ్రంథం 27:3 ప్రతి నిమిషమున నేను ప్రాణవాయువు అనేటువంటి నీరును కట్టుచున్నాను. నాకు నీకు కూడా మనమున్న పరిసర ప్రాంతాల్లో మనం దేవదూతలం కాదు, మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ యొక్క తీతు పత్రికలో రాసినట్టుగా త్వరలో సత్యం నుండి తొలగిపోయి 1 అధ్యాయంలో రాయబడింది. త్వరలో సత్యం నుండి సంఘ దర్శనంలో నుండి సంఘ సత్యములో నుండి సంఘములో ఉండొచ్చు కానీ సంఘ సత్యములో మనం గ్రహించుకోలేక సత్యములో నుంచి తొలిపోయేటువంటి వాళ్ళం, తొలిపోయి ఉపద్రవంలో పడి ఉన్నాం. పడి ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకు దేవుడు మనకు మరణానికి అడుగులాంటి పరిస్థితులు మన మీదకి ఉపద్రవాలు వచ్చినప్పటికీ మనమున్న చుట్టూ పరిస్థితుల్లో సరైన భద్రత లేదు, సరైన అకామిడేషన్ లేవు, మంచి మంచి వసతులు లేవు, మంచి మంచి ఆరోగ్యం లేదు, మంచి మంచిది మనకు జీర్ణకోశములు కలిగించేటువంటి మనకు సరైనటువంటి ఊపిరితిత్తులలో సరైన స్ట్రెంగ్త్ లేదు, బలహీనమైపోయినాం. 75, 77, 80, 30, 40 మన వయసు మీద పడే కొలది బలహీనతలు ఏర్పడుతున్నాయి. అయితే ఇది మాకు అసాధ్యమని చెప్తున్నారు డాక్టర్లు. కొంతమంది హాస్పిటల్లో చివరి గడియల్లో కూడా ప్రభు అని కొంతమంది నోటితో ఒప్పుకొని మరణిస్తున్నారు, కొంతమంది అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు, కొంతమందిని దేవుడు వాళ్ళకు కృప ఇచ్చి బ్రతికించి మళ్ళా నూతన జన్మతో వాళ్ళు తిరిగి వస్తున్నారు.
ఎంత ఆశ్చర్యమైన సంగతులు ఇవన్నీ కూడా కా ఈ శాప గర్భములో మానవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి ఆ బలం అనేటువంటిది ఈ శాప గర్భములో ఏమను ఎట్ట పోషించినాడో మన జీవితంలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదిలో సత్యం ఏంటనగా ఈ దినములలో మరి యోనాకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితము ఆయన శాప గర్భములో నుండి మూడు దినములు మరి యెహోవాకు మనవి చేయుచుండగా ఆయన పాతాల గర్భములో ఉండినాడు తర్వాత ఆ ప్రార్థనలను అంగీకరిస్తూ ప్రభువా నీవు నన్ను అగాధమైన స్థలంలో పడవేసి ఉన్నావు ఏమంటున్నాడు చూడు నీ తలంగములు నా కళ్ళు కప్పి ఉన్నాయి ప్రభువా నీ సన్నిధికి నేను వినేయబడినాను కళ్ళు నా పైన కప్పి ఉన్నది ప్రభువా కళ్ళు అనేటువంటిది ఈ నాచు ఈ అగాధ జలములలో నేను నా కళ్ళు కూడా కనపడకుండా నేను ఎన్ని ఏం చేయాలో నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నానని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన ఎలాగుంటుందో ఎటువంటి ప్రార్థనగా ఉంటుందో ప్రార్థనలు అనేటువంటి ఆ ప్రభు అనేది పెదవులతో ప్రార్థించేదిగా ఉంటుంది ఆచారములుగా ఉంటుంది కాబట్టి యేసు ప్రభు శిలువ మీద చేసిన ప్రార్థనలు ఎచ్చేమని తోటలు చేసిన ప్రార్థనలు మరి ఆ రీతిగా ఏలియా బాధవృక్షం కింద చేసిన ప్రార్థనలు అనేక రీతులుగా ప్రార్థనలో శక్తివంతమైనటువంటి కొన్ని ఉన్నాయి ఇటువంటి ప్రార్థనా జీవితం కొరకే మన ప్రభు మనల్ని విస్తారమైనటువంటి సమస్యల్లో మన ఇళ్లలో మనం అనేక వాతావరణంలో మునిగిపోకుండా ప్రార్థన పనులుగా ఉండేదానికి ఆయన శక్తిపైన మనం ఆధారపడేదానికి సూచనగా మనకి సత్యం నేర్పిస్తున్నారు ప్రభు ఎంత ఆశ్చర్యకరంలో చూడండి ఇటువంటి సమయంలో ఆయన మా ప్రాణము కూపంలో ఉన్నది నా ప్రాణమును మూర్చిల్చున్నది అనగా నా ప్రాణము చాలా బలహీనమైపోతుంది ప్రభువా స్వశ తగ్గిపోయింది ఇంకా నా స్వశ నా ప్రాణవాయువు అంటే ఇప్పుడు మనం ప్రాణవాయు స్వశ తగ్గిపోయినప్పుడు 95-94 అది మీటర్ పెట్టుకొని చూసుకుంటే మరి ఇంకా వాళ్ళు డాక్టర్లు కూడా చెప్తారు 80 ఉంది 75 ఉంది 65 ఉంది చాలా తగ్గిపోయింది అంటారు ఇటువంటి పరిస్థితి ఇంకా పూర్తిగా డౌన్ అయిపోయింది ఆయన ప్రార్థన ముగించే లోపుగా ప్రార్థన ముగించగానే అనగా 2:10 ప్రార్థన ముగించగానే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేశాను యథాశ్చర్యకరమైన సంగతులు మూడు దినములు ఆయన గర్భంలో పెట్టుకొని దేవుడు ఆజ్ఞాపించినాడు ఓ మత్స్యమా నా దాసునికి ఇప్పుడు ప్రాణవాయు తగ్గిపోయింది జాగ్రత్తగా ఆయన వెళ్ళేటువంటి నినెవే పట్టణం రేవు దగ్గర తీసుకో నువ్వు ఒక్కరితో అట్టా ఇట్టా ఆయన తిప్పొద్దు మధ్యలో ఆగిపోవద్దు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో కొన్ని 100 మైళ్ళ దూరంలో ఆ రేవు అనేటువంటిది నినెవే పట్టణానికి వెళ్ళేటువంటి ఆ రేవు దగ్గర జాగ్రత్తగా తీసుకుని పోయి నువ్వు అక్కడ కట్టివేయన్నాడు ఎంత ఆశ్చర్యకరుడు దేవుని ఆజ్ఞకు చేపలే లోబడవే కాక సూర్యుడు లోబడవే కాక సృష్టి అంతా కూడా ఒక Hebrews 1:3 ప్రకారముగా ఆయన మహాత్తు గల మాటకు ఆజ్ఞాపించగానే తుఫాను నిమ్మలమైపోయింది లాజరు బయటికి రమ్మంటానే వచ్చేసినాడు ఆయన మాట సెలవీయగానే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి ఆయన సెలవీయగానే సముద్రం పాయలైపోయింది పిల్లలా ఈ దినముల్లో ఆయన మహాత్యగలటువంటి దేవుడు ఆయన మాట సెలవీయగా మనవల్ను కాపాడేదానికి ఏ మత్స్యములు కానీ ఏ దేవదూతలు కానీ ఏ కాకులను కానీ ఏ వైపు నుంచైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సహాయం చేసేదానికి ఆయన సృష్టికర్త ఆయనకు అధికారం ఉంది ఆయన క్రియేటర్ ఆయనకు అధికారం ఆయనకు అంతటి మహాత్యమైనటువంటి పవర్స్ ఆయనకున్నది కాబట్టి ఇందులో ఈ సత్యములు దేవుని మహాత్యం గల దేవుని అంచనా వేసి చాలా మనలాంటి మానవ స్వభావం కలిగిన మానవ విధానం కలిగిన వాడని మనం అనుకోకూడదు ఆయన మానవ రూపంలో పుట్టినప్పటికీ ఆయన శక్తి కలిగిన వాడు ఆయన ఆయనకున్నటువంటి అధికారములు శక్తి ప్రభావం కలిగినటువంటి కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా మనల్ని కాపాడేదానికి మనల్ని ఎట్లా పోషించేదానికి నడిపించేదానికి మనము ఆ మూడు దినములు ఆయనకి ఎట్లా పోషించి ఎట్లా ఆహారం ఇచ్చి ఆయనను
వెళ్ళవలసినటువంటి నినేవ రేవు దగ్గరికి ఎన్ని మైళ్ళ దూరం ఉందో, ఏ విమానం ఏ ఓడా ప్రయాణం చేయలేని ప్రయాణం, కొద్ది క్షణంలోనే చేప తీసుకొని పోయి ఆ రేవు ఒడ్డున ఆయన కక్కేసింది. ఎంత ఆశ్చర్యమైన సంగతులు ఈ దైవజనుడు పక్షంగా ఆజ్ఞాపించే తెలియపరిచేవాడు. కాబట్టి ఆజ్ఞాపించగానే ఆయన ఏం చేసినాడు, పదే వచ్చిన రెండో అధ్యాయం పదే వచ్చినంలో నినేవే పట్టణంలో మూడో అధ్యాయము ఐదో వచనంలో నినేవే పట్టణపు వారు దేవుని యొద్ద విశ్వాసముంచి ఉపవాస దినం ప్రకటించి మనుషులేమి పశువులేమి అందరూ గోనె పట్ల కట్టుకొని పుట్టే సంగతి నినేవే రాజులకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యములను తీసివేయ స్థానమునకు అతడు తెలుసుకొను. తర్వాత ఏడో వచనంలో మరియు రాజైన తాము ఆ యొక్క సంగతులు ఆజ్ఞ ఇయ్యగానే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని కనికరించునేమో అని చెప్పేసి పశ్చాత్తాపటకు పశువులు అక్కడ ఉన్నటువంటి జంతువులే కాకుండా ఆ దేశంలో నినేవే పట్టణంలో ఉన్నటువంటి రాజు నినేవే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం దిగెను. నినేవే పట్టణంలో ఉన్నటువంటి రాజును ఈ యొక్క నినేవే పట్టణంలో పోయి ఆయన వెంటనే ఆయన తెలియపరచగానే ఆయన సింహాసనం మీద నుంచి కిందికి దిగి అయ్యో ఈ పట్టణము నాశనమైపోతుంది అని నినేవే అయితే మేము ఎక్కడికి వెళ్ళగలం అని పశ్చాత్తాపడుతూ రాజును కూడా అతని హృదయాన్ని కదిలించేసింది. కాబట్టి సామాన్యమైనటువంటి మానవుడైనటువంటి యోన దేవుని అధికారంతో దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళినప్పుడు ఏ దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా మన అక్కర్ల కొరకు రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ అధికారులు అయినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేసేదానికి రాజులను కదిలించేటువంటి దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి ఈ దినంలో మనము దేవుని యొక్క మహాత్యమును తెలుసుకొని ఆయనకు లోబడితే చాలు కానీ ఆయన రాజులను మన అక్కర్ల కొరకు కదిలించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ మన జీవితంలో ఎప్పుడైనా జరిగినాయా? నేను నాగార్జున సాగర్లో దేవుడి సేవ కొరకు అక్కడ వెళ్ళినప్పుడు ఒక పాకి వాళ్ళ ఖాళీలో మేము సేవ చేసేవాళ్ళం. ఆ దినములలో ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆవరణంలో మేము ఒక ప్రార్థన స్థలం కావాలని కోరుకున్నప్పుడు వర్షం గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మాకు రాజులను కూడా ఆయన ఖండించే దేవుడు అనగా అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర మేము పర్మిషన్ అడుగుతున్నప్పుడు మరి వాళ్ళు మాకు కొన్ని పర్యావరణ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటున్నారు ఏం చేయాలి అని అడిగినప్పుడు సామెతల గ్రంథము మా గమనానికి తీసుకొచ్చి ఆయన తెలియపరిచినాడు. 16వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి చూడంలో రాజుల హృదయం యెహోవా చేతిలో నీటి కాలువలే ఉన్నది. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయగలడు. ఆ సమయంలో ఆ పీడబ్ల్యూలో ఉన్నటువంటి ఇంజనీర్లు సూపరేజర్లు పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నారు. అటువంటి సమయంలో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక దినమున ఆంధ్రప్రదేశ్కి అందరికీ పీడబ్ల్యూ ఆ యొక్క ప్రాజెక్టులకు అందరికీ జిఏ మురే సి జనరల్ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆయన అక్కడ ప్రాజెక్ట్ హౌస్ దగ్గరికి వచ్చినాడు. నేను కొంతమంది విశ్వాసులు బైబిల్ చేత పట్టుకొని పోయి అయ్యగారు మేము ఇక్కడ అతను దైవజనుడు భక్తి గారి సహవాసంలో ఒక ప్రార్థనా మందిరం ఆరంభించబోతున్నాం ఆయన మా కొరకు ప్రార్థన చేసి మీకు తెలియపరచమని చెప్పినాడు రిక్వెస్ట్ చేయబడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్లను పిలిపించి వెంటనే వీరికి ఏమి అభ్యంతరం చేయకూడదు వారు ఎక్కడ ఆరాధన ప్రచించి ప్రారంభించుకుంటున్నారో పర్మిషన్ ఇచ్చేసేయండి అని చెప్పారు. దేవుని స్తోత్రములు 30-40 సెంట్రల్ స్థలము నా పేరుతో అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది పీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చేశారు. కాబట్టి ఏమిటంటే కనుక రాజుల హృదయాలు కూడా ఆయన కదిలించేటువంటి వాడుగా ఉంటున్నాడు. వాళ్ళ హృదయాలు నీటి కాలం వల్లే మన అక్కలు తీర్చేదాని కొరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. మరి ఆరోగ్య సూత్రాలకు వాళ్ళకు కావాల్సిన ఆహారము చదువులు బియ్యము మేడలు ఏది కావాలో ఆల్ సరఫరా
ఆయొక్క నాయకులను ప్రార్థన చేసి కొలది ప్రజల అక్కర్ల కొరకు వాళ్ళ హృదయాలు తిప్పేస్తున్నాడు. వాళ్ళ అనాథలు కానీ వృద్ధాప్యలు కానీ వాళ్ళకు నివాస గృహాలు లేకపోయినప్పటికీ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి రాజుల హృదయాలు కూడా తిప్పివేసేటువంటి దేవుడు ఈ దినములలో మన జీవితంలో మన యొక్క పరిస్థితులు ఎలాగుంటున్నాయంటే గనక ఉపద్రవంలో ఉంటున్నాము, రాత్రంతా నిద్ర పట్టలేదు, మేము అటు ఇటు పొందుతున్నాము అని చెప్పి మానసికంగా మన శరీరము మన బలహీనమైపోయేదానికంటే కనుక ప్రలాపించి ఆయన సన్నిధిలో యోనా భక్తులు ప్రార్థించినప్పుడు రాజులను కూడా కదిలించేటువంటి దేవుడు ఎంత పవర్స్, ఎంత అద్భుతమైన సువార్త అక్కడ తీసుకొని పోయి చెప్పినాడు. పశ్చాత్తాపడ్డాడు ఆ రాజు, ఆ రాజు సాగిలపడ్డాడు. కాబట్టి ఈ దినంలో కూడా మనకు అటువంటి అధికారం ఇచ్చేసినాడు రాజులను కదిలించుటకును. దేవుడు ఆజ్ఞాపించగా మనకు ఎటువంటి సహాయము, ఏ వైపు నుంచి చేప ద్వారా ఆయనకు సహాయం వచ్చినట్టుగా కాకులను దేశ నాయకులతోనూ అధికారులతోనూ నీ యొద్ద కూర్చును. యెషయా గ్రంథం 20వ అధ్యాయంలో జనముల ఐశ్వర్యం నీ యొద్ద కూర్చును. దినదినమున మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మన యొద్దకు దేవుడు ఆయన పంపిస్తూ వస్తున్నాడు. కాబట్టి సామాన్యమైనటువంటి సంగతులు ఈ యొక్క సత్యములు కొన్ని యుగాల క్రితం దైవదాసుడు భక్సింగ్ గారు ఇందులో మనకు ఎన్నో నేర్పించినాడు. అయితే వీటిని కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఎప్పుడో విన్నాం కదా, సండే స్కూల్లో చెప్పినాం కదా, లేకపోతే ఫలాని బాగా విధానం కదా అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క యువరా జీవితంలో ఉపద్రవంలో నుంచి రాజులను కదిలించి ఘనత ఐశ్వర్యము మహిమ ఆ యొక్క యోనా కలిగించుకున్నట్టుగా ఆయనకు ఘనత మహిమ ఇచ్చినట్టుగా మనకు కూడా ఎటువంటి ఘనత, మనం ఎటువంటి స్థలముల్లో ఎటువంటి ఉపద్రవంలో అరణ్యాల్లో సముద్రం లాంటి తరంగాల్లో ఎటువంటి దిక్కుదోష పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన సృష్టికర్త, ఆయన మహాత్తుగల మాట చేత ఆయన దైవదాసుడు భక్సింగ్ గారు ఉత్తరాలు రాసేటప్పుడు లూకాసువార్త 18 ఇసుకగ ప్రార్థన చేయండి అని చెప్పడమే కాదు కానీ ఆ ఎబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఎన్నో మాటలు ఉత్తరములలో ఆయన మహాత్య గల దేవుడు, ఆయన మాట చేత మహాత్యం కలిగదు. కాబట్టి ఆయన మహాత్తు గల మాట చేత సమస్తమును కలిగించినాడు. కాబట్టి ఇటువంటి మహాత్య గల దేవునితో మనం సహవాసం చేస్తూ మనం అటువంటి వారిగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ దినములలో మనం ఉన్నటువంటి ఉపద్రవములు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నీకు ఒక రీతిగా నాకు ఒక రీతిగా ఈ ఉపద్రవం అనేటువంటి ఇంట్లో నుంచి బయట నుంచి లేక ఆయా విధాలుగా ఉపద్రవములు దినదినమున మనకు ప్రాణాపాయం లాంటి పరిస్థితులు కలిగించి మనల్ని బలహీనులుగా చేసి నిర్జీవులుగా చేసి అధైర్యపరచబోతుంటాయి. ఇంత గొప్ప ఉపద్రవంలో నుంచి రాజులను కదిలించే ఘనతలోనికి ఆయనను ఇచ్చించినాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినంలో ఈ మాటలు నమ్మి దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. ప్రభువా, నేను నా కుటుంబము నా బిడ్డలము మేము ఉపద్రవంలో ఉన్నాం. కాబట్టి 3 దినములు యోనా ఉన్నట్టుగా ఈ 3 దినములు ఒక పునరుత్థానానికి సాదృశ్యంగా యేసు ప్రభు 3 దినములు సమాధి నుంచి లేపబడినట్టుగా నీ పునరుత్థాన బలం, నీ పునరుత్థాన శక్తి మా దేహములలో మా యొక్క బలహీనతల్లో మమ్మల్ని ముట్టి మా అవయాలు మా శరీరము మా ప్రాణదేహాలు దినదినమున ముట్టి నీ మయ కొరకై ఈ తరములో నీ ఘనమైన సేవా సువార్త మేము ప్రకటించేదానికి మరి అనేకులకు నశించిపోయేటువంటి వారికి ప్రాణవాయువు లేక మరణించేటువంటి వాళ్ళకు కూడా మేము నీ సువార్త ప్రకటించేదాని కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు మనం వాడుకోమని చెప్తే ఆయన శక్తి గల దేవుడు, ఆయన గగనం చీల్చుకొని ఆ యోనను రక్షించేదానికి శాప రూపములో వచ్చినట్టుగా ఆయన దూత రూపములో ఆయన రాజు రూపములో అధికార రూపములో మన మధ్యకు వచ్చి మనమల్ని ఆదరించి బలపరుస్తాం. ఈ మాటలు మనం ఆదరం చేసుకొని ఈ ఉదయకాలంలో మనం ఆరాధిస్తాం. ప్రభువా, నేను ఉపద్రవంలో ఉన్నాను, నేను అనేకమైన సమస్యల్లో ఉంటున్నాను. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికేసేయి. ప్రభువా, నేను మళ్ళా బయటకు వచ్చి నిన్ను మయపరిచేటట్టు నీ నామనకు మయం కలిగించేటట్టు నాకు సహాయం చేయమని చెప్తే ప్రభు ఆ ఉపద్రవంలో నుంచి యోనాన్ని బయటికి తెచ్చి
ఆయన భయపరిచినట్టుగా మనల్ని మన కుటుంబాలు మన బిడ్డలను మన పరిసర ప్రాంతాల్లో మహిమ ఘనత ఆయనకు చెందినట్టుగా ప్రభువా ఈనాడు మనం ఆరాధించవలసినది ఏంటంటే నన్ను కూడా ఈ ఉపద్రవాల నుంచి నా కుటుంబాన్ని నా బిడ్డలను నన్ను నీ బలం చేత నీ శక్తి చేత నీ పునరుద్ధానంతో నన్ను బలపరుస్తావు నాకు సహాయం చేస్తున్నావు నాకు రాజును నా అధికారులను పక్షులను సృష్టిని నాకు కదిలించి నాకు సహాయం పంపిస్తున్నావు నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని మనము ప్రభువును మనం ఆరాధించి మహిమ ఘనత పొందుటకు దేవుడు సహాయం చేయను గాక ఆరాధిస్తాం. ఇందులో ఈ వర్తమానము నేను మీకు తెలియపరచక ముందు దేవుని వాక్య దేవుని శివుని గీతంలో నుంచి ఒక పాట కొడుక మేము ఉదయకాలం పాడినాం. ఎక్కడ ఉన్నది అంటే అది ఇడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక అనేటువంటి పాట 2425వ చిరువులో ఒక చక్కని పాట ఉంది. అది కూడా మీకు మన గమనానికి తీసుకొని వస్తాను. ఇది పాట దాని కూడా వర్తమానం చేయబడింది 425. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక నీ మాటలు ఇనకాయోనా తాశూషుకు తరలినప్పుడు నీ మాటలు వినకాయోనా తాశూషుకు తరలినప్పుడు సాముద్రమును మునుగుచుండగా చేప ద్వార దరి చేతివి సాముద్రములో మునుగుచుండగా చేప ద్వార దరి చేతివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రాక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రాక్షక ఆకాశం భూమి గతించిన మాటలు గతించవు సత్యమైనటువంటి మాటలు పాట ద్వారా కూడా ఆయనను మత్స్యములో సముద్రంలో మునిగిపోకుండా చేప ద్వారా దరి చేర్చినాడు. మనవల్ని కూడా పరలోకం చేర్చేంత వరకు మనకు ఆయన కృపాదయామణి నుంచి కాపాడుతున్నందుకు మనం స్తుతించి ఆరాధించుదాం గాక. ఆమేన్.